బిల్లు కేసునేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే కాలంలో మరింత మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చిన్ని చెప్పారు. అయితే వారు ప్రజలకు చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని మాత్రమే ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేర్చుకుంటామని ఎంపీ కేసునేని చిన్ని తేల్చి చెప్పారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసునేని శివనాథ్ తో మా ప్రతినిధి అబ్దుల్ రజాక్ ఫేస్ టు ఫేస్. విజయవాడ నగరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఝలక్ తగిలిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ ఒకసారి మనం చూసుకున్నట్లయితే విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది కార్పొరేట్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీనేని శివనాథ్ చిన్ని మనతో పాటు ఉన్నారు. సార్, ఏదైతే కొంతమంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకొని దీన్ని ఎలా చూడాలంటారు, రాబోయే కాలంలో ఇంకా మంది ఇంకెవరన్నా వచ్చే అవకాశం ఉందంటారు? ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కార్పొరేటర్లు అందరూ తగిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము ఎవరైతే కొన్ని మంచి కార్యక్రమాలు చేసిన కార్పొరేటర్లు ఉన్నారో, మంచి వాళ్ళు ఉన్నారో, వాళ్ళని తప్పకుండా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా మీరు వాళ్ళు చూస్తే వచ్చిన కార్పొరేటర్లు అందరూ ముఖ్యంగా వరద ప్రాంతంలో ఎక్కడైతే వరద ఇబ్బంది ఉందో 29వ డివిజన్, 62వ డివిజన్, 63వ డివిజన్ కార్పొరేటర్లు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ వరద బాధిత ప్రాంత కార్పొరేటర్లు. మేము విజయవాడ ప్రాంతంలో వరద వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి అభ్యర్థులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు ప్రజాసేవ చేయడం చూసి వాళ్ళు కూడా అదేవిధంగా ప్రజాసేవ చేద్దాం, తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం చేసింది, మన వరద ప్రాంతం వరద బాధితులందరికీ అనే దాంట్లో మా పార్టీలోకి వస్తున్నారు. ఇంకా చాలామంది వచ్చే పరిస్థితి ఉంది. కాకపోతే మేము కూడా సెలెక్టివ్గా తీసుకుంటాం జరుగుతుంది. మాకు అక్కడ కూడా నాయకులు కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడి సమన్వయం చేసి తప్పకుండా ఎవరెవరు వస్తున్నారో చూసి వాళ్ళ యాక్సెప్టెన్సీ కూడా తీసుకుని వాళ్ళు వీళ్ళు సమన్వయం ఉండగా తర్వాత పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి సంబంధించి ఏ నాయకులను ఎవరైతే కార్పొరేటర్లు కానివ్వండి లేకపోతే ఇతరితర అధికారులు ఎవరిని తీసుకోమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పార్టీలోకి వస్తూ ఉన్నారో వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో సీటుకి సంబంధించిన కమిట్మెంట్ ఏమైనా ఇస్తున్నారు? ఎవరికి ఎటువంటి సీట్ కమిట్మెంట్ లేదు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. తప్పకుండా ఇవాళ వాళ్ళు వైసీపీ ప్రజలకు చేసిన అన్యాయాన్ని గుర్తించారు. కానీ అప్పుడు లోపల గుర్తించి ఇప్పుడు మేము వరద బాధితులకు చేసిన సహాయం కూడా చూశారు. రెండు ప్రభుత్వాలకి తేడా ఏంటనేది వాళ్ళకి అర్థమయ్యింది. తప్పకుండా తెలుగుదేశంలో చేరితేనే ప్రజలు మనల్ని గుర్తిస్తారు అనే దాంట్లో ఉన్నారు. మేము చేర్చుకోనని అంటాం అనేది జరిగింది. ఆ రోజు ఉన్న సమయంలో ఎవరు వచ్చినా కూడా చేర్చుకోవడం జరిగింది. కానీ ఇవాళ వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న కార్పొరేటర్లు కొంతమంది వస్తే వాళ్ళు కూడా వాళ్ళ గుణగణాలు కూడా చూసి తప్పకుండా వీళ్ళు మంచివారు, పార్టీలోకి వస్తే పార్టీ కూడా బలోపేతం అవుతుందనే లెక్కతో ఎక్కడెక్కడన్నా తప్పకుండా మంచివారు ఉన్న చోట తప్పకుండా తీసుకుంటామని ఆ రోజు చెప్పాం, ఇవాళ చేస్తున్నాం, అదే తప్పకుండా చేస్తున్నాం. ఫైనల్లీ ఏంటంటే టీడీపీలో ఎవరైతే రావాలని గేట్స్ అయితే ఓపెన్ చేశారని చెప్పుకోవచ్చు. సో మేయర్ పీఠం ఎప్పుడు కైవసం చేసుకోబోతాం? మేము గేట్స్ ఓపెన్ చేస్తే మొత్తం కార్పొరేటర్లు అందరూ వచ్చే పరిస్థితి ఉంది. మేము గేట్స్ ఓపెన్ చేయలేదు, మేము సెలెక్టివ్గా వెళ్తున్నాం. ఇవాళ ఒక సంవత్సరం మేయర్ గురించి మేము ఆలోచించుకోదలసిన పరిస్థితి లేదు. ఆలోచిస్తే ఇప్పటికి 25 మంది కార్పొరేటర్లు ఇవాళ మా పార్టీలో ఉండేవాళ్ళు. మేము ఆలోచించేది ఒకటే, ప్రజలకి ప్రజల మన్ననలు పొందిన నాయకులు కావాలి. ప్రజల్ని మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నాక మేము ప్రజా సంక్షేమం కోసం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలోనే మేము సమయం వెచ్చించాలి. అటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళనే తీసుకుంటాం. అంతేగాని వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే ఈ పాటికి ఎప్పుడో మొదటి నెలలోనే మాకు మేయర్ వచ్చారు. మేయర్ అనేది వాళ్ళు మేము స్వచ్ఛందంగా రేపు రాబోయే ఎలక్షన్లో మొన్న కూడా చూశారు 64 వార్డుల్లో ఏ వార్డులో కూడా భారీ మెజార్టీలు ఉన్నాయి. అంటే ప్రజలు అంత తొందరగా కూటమిని కోరుకుంటున్నారు. కాబట్టి మేయర్ అనేది రేపు 64 సీట్లకే కాదు, లేకపోతే గ్రేటర్ విజయవాడ అయితే 100 సీట్లు అవ్వచ్చు. ఏదైనా 100 సీట్లు మేము గెలవబోతున్నాం. ప్రస్తుతం ఇదే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కార్పొరేటర్ క్యాండిడేట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేకుండా, వాళ్ళకి ఎటువంటి సీటుకి సంబంధించిన కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా స్వచ్ఛందంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజా సేవలు ఎవరైతే నిమగ్నమై ప్రజలకు ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో కేవలం వారిని మాత్రమే సెలెక్టివ్గా పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే రాబోయే కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్ ఎప్పుడైతే ఉన్నాయో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే భారీ మెజార్టీతో కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం తాజా పరిస్థితి విడుదల రాజేష్ తో.